హాయ్ అండి, ఈరోజు కొర్రాల దోశ చేస్తున్నాను. కొర్రలతోటి దోశ అన్నమాట. కొర్రలు అంటే మామూలు కొర్రలు అన్నమాట. రెండు రకాల కొర్రలు ఉంటాయండి, అండు కొర్రలు, మామూలు కొర్రలు అని రెండు ఉంటాయి. అండు కొర్రలు అయితే కొంచెం మనకి తొందరగా నానిపోతాయి అన్నమాట. ఇవి అయితే మామూలు కొర్రలు, ఇవి తొందరగా నానవు, ఎక్కువసేపు నానబెట్టాల్సి ఉంటుంది. రెండు కప్పులు కొర్రలు వేస్తున్నాను, అలాగే రెండు కప్పులు మినపగుళ్ళు కూడా వేస్తున్నాను అన్నమాట. సమానంగా వేసేస్తున్నాను. అలాగే ఒక అరగ్లాసు వేస్తున్నాను సగ్గుబియ్యం, ఎందుకంటే ఈ కొర్రలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి కాస్త మెత్తగా దోశలు రావటం కోసం అలా వేస్తున్నాను అన్నమాట. రెండు గ్లాసులు కొర్రలు, రెండు గ్లాసులు మినప్పప్పు, అరగ్లాసు సగ్గుబియ్యం అన్నమాట. ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు, కానీ మరింత మెత్తగా వచ్చేస్తాయి అటుకులు వేసుకున్నామంటే. ఇవన్నీ చక్కగా ముందే కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత కడగకుండా చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ రెండు మూడు సార్లు బాగా కడగాలన్నమాట. దాని మీద పొట్టు అవన్నీ ఉంటాయి కదా కొర్రలకి, చక్కగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే కొర్రలు చాలా గట్టిగా ఉంటాయి, తొందరగా నానవు అసలు. 4 గంటల తర్వాత నేను ఇలా ఉన్నాయన్నమాట, మిక్సీలో వేసేస్తున్నాను. నేను మిక్సీలో పిండి పట్టేసి ఇదిగో గిన్నెలో పోసేస్తున్నాను. చక్కగా మెత్తగా పట్టుకోవాలి, దోశలు కూడా చక్కగా మెత్తగా వస్తాయన్నమాట. ఈ కొర్రల పిండి కనీసం 4-5 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈవినింగ్ అప్పుడు అలా 2 దోశలు అలా వేసేసుకోవచ్చు. చుక్క ఆయిల్ కూడా వేసుకోకుండా చక్కగా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆయిల్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయి. చూసారా, 4 గంటల సేపు నానబెట్టానండి, గిన్నె చిన్నదైపోయినట్టుందండి, పొంగిపోయిందండి మొత్తం, ఇలాగా పైదాకా వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పి నేను ఇదంతా కొంచెం ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నమాట. ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దోశ చేయడానికి ఇదంతా కూడా చక్కగా కలిపేసి క్లీన్ చేసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 4-5 రోజులు వస్తుందండి ఈ పిండి, ఏం పాడవ్వదు అసలు. ఇంకా మామూలు ఉప్పు ఒకటి వేస్తున్నానమాట, సోడా ఉప్పు అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు. వేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి, ఓన్లీ ఉప్పే. ఉప్పు సరిపోదేమో అని ఇంకొంచెం యాడ్ చేశానన్నమాట. పిండి అంతా కొంచెం కలిపేసుకొని ఇలా పెట్టుకున్నాను. వాటర్ ఏమి వేయలేదండి, సరిపోయింది వాటరు పిండిలో. ఇంకా దోశ వేయడానికి పెనం అయితే రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ చిన్న దోశ వేసి చూద్దాము అని చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ మామూలుగా ఎప్పుడు చిన్న దోశ చేస్తాను కదా, టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ఇలా అలవాటు అయిపోయిందన్నమాట. ఎంతమంది షాప్లో దోశ కోసం రెడీ ఉన్నా సరే ముందు ఆ చిన్న దోశ వేసేసి అది పక్కన పెట్టేసి ఆ తర్వాత దోశలు వేస్తూ ఉంటాను నేను. టిఫిన్ సెంటర్లో కూడా ఇలా అలవాటు అయిపోయిందండి. ఆ చిన్న దోశ పక్కన పెట్టేసేసాను. పక్కన పెట్టేసి ఇంకా దోశలన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇది క్యారెట్ దోశ అన్నమాట, క్యారెట్ వేసి చేస్తున్నాను. మన ఇష్టం అండి, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, చక్కగా కొత్తిమీర వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. చక్కగా బాగుంటాయి దోశలు, అయితే చాలా టేస్ట్గా వచ్చాయండి దోశలు. ఎప్పుడు కూడా బియ్యం పిండితో చేస్తున్నాను కదా, ఈసారి కొర్రలతో చూపిస్తున్నాను. మామూలుగా చేస్తూ ఉంటాను ఈవినింగు, ఇలాగ టిఫిన్ కావాలి కదా. దోశ రెడీ అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను అన్నమాట. చక్కగా వస్తాయండి దోశలు కూడా, ఇరికిపోవు అసలు, ఇరగకుండా చక్కగా వస్తాయి. మనకి కరకరలాడుతూ కావాలంటే అలా కూడా వస్తాయి, లేదంటే చక్క స్పాంజి దోశల్లాగా చిన్న చిన్నవి కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇదే పిండితోటి చక్కగా ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చు అండి, పొంగనాలు చేసుకోవచ్చు ఈ పిండితోటి, మన ఇష్టం. పొంగనాలు అయితే చక్కగా ఆయిల్ కూడా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ అయినా అంతే, ఒక క్లాత్ వేసుకొని ఇడ్లీ వేసుకున్నామంటే ఇంకా చక్కగా వస్తాయి. మామూలుగా స్టీల్ వాటిల్లో అయితే క్లాత్ వేయకపోయినా కూడా బాగానే ఉంటాయండి. ఇడ్లీ కూడా రెడీ చేసుకోవచ్చు ఈవినింగ్ అప్పుడు. ఈ పిండి కానీ చేసి పెట్టుకుంటే మనం 4 గంటల సేపు నానపెట్టాలండి పిండి. ఇది కొబ్బరికారం అండి, కొబ్బరికారం చేశాను నేను, షార్ట్ వీడియోలో పెట్టానన్నమాట. కొబ్బరికారం, ఆ కారం ఉందన్నమాట ఇంట్లో, అదే దోశ మీద యాడ్ చేశాను. కమ్మగా ఉందండి అసలు, చాలా బాగుందన్నమాట. ఇలాగా కొబ్బరి కారం కూడా దీని మీద యాడ్ చేసుకుంటే చక్కగా ఉంది టేస్టు.
మెత్తగా కూడా వచ్చాయండి దోశలు, మెత్తగా కావాలంటే మెత్తగా, ఇలా కరకరలాడుతూ కావాలంటే కరకరలాడుతూ చక్కగా వచ్చాయి. అలాగే ఇంకా 2-3 దోశలు అయితే రెడీ చేశానండి, కలర్ అయితే చక్కగా బాగా వచ్చినాయి. ఇదిగో ఒక దోశ అయితే కరకరలాడుతూ చేశానండి, మా మంజుకి ఇలాగా కరకరలాడుతూ ఉంటే ఇష్టం అన్నమాట. అలాగా ఒక దోశ అయితే కరకరలాడుతూ చేశాను. ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చండి, మెత్తగా కావాలంటే ఏం లేదు, కొంచెం చిన్నగా కొంచెం మందంగా రెడీ చేసుకుంటే మెత్తగా వస్తాయి. బాగా పలచగా ఇలా రుద్దేశాం అనుకోండి పెనం మీద, ఇలాగా ఇలా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట పలచగా. ఇప్పుడైతే నేను చిన్నగా వేసేసి ఉల్లిపాయలు కూడా యాడ్ చేశానండి, ఉల్లిపాయలు, క్యారెట్టు, కొంచెం కొత్తిమీర. ఇది తిరిగేసుకుంటే బాగుంటుందండి, తిరిగేసుకొని కాల్చుకుంటే ఈ క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గుతాయి, బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి అనుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగే 3-4 దోశలు అయితే రెడీ చేసేసానండి ఈవినింగ్, మా టిఫిన్ గురించి చేశానన్నమాట. దోశ అయితే ఇలాగ క్రిస్పీగా కూడా వచ్చినాయండి, మన ఇష్టం ఎలా కావాలంటే అలాగా. ఇదిగో ప్రశాంత్ మంజు ఒక దోశ వేడిగా చేయమంటే చేస్తున్నాడు, ఒక దోశ రెడీ చేశాడు అన్నమాట. ఇదిగో చూసారా చిన్నది వేసాడు అన్నమాట, క్యారెట్ అవన్నీ వేసి చేశాడు, చిన్న దోశ చేశాడన్నమాట. మంజు తింటూ ఉంది, వీళ్ళు సినిమాకి వెళ్తున్నారనమాట. ఇప్పుడు సినిమాకి వెళ్తూ వెళ్తూ ఇంకా 7 అవుతుంది అనుకుంటా, ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరారు. ఏం చేయాలో అడగడం మర్చిపోయాను.